స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న స్థలంలో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నామని రాజమహేంద్రి కళాశాలల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తన కళాశాలలో ఏర్పాటు చేసి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో స్కేటింగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్లో శిక్షణను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణకు నిష్ణాతులైన కోచ్లను వివిధ ప్రాంతాల నుండి రప్పించి విద్యార్థులకు శిక్షణను ఇస్తామన్నారు. ఈ శిక్షణలో ప్రతిభ చూపిన విద్యార్థులను తమ స్వంత ఖర్చులతో వారిని రాష్ట్ర కేంద్ర స్థాయికి వెళ్లే విధంగా తయారు చేస్తామని తెలిపారు. దీనికి నామినల్ ఫీజు నిర్ణయించామని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి సందర్భంగా అందరికీ కూడా ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని అనుకుంటారండి. మన రాజమండ్రిలో సరైన స్టేడియం లేదండి. అలాగే ఎవరైనా స్పోర్ట్స్ మెన్ కానీ లేకపోతే ఏదైనా గేమ్స్ టీంలు కానీ ఆడితే ఎంకరేజ్మెంట్ చేసే పద్ధతి లేదు. మన మున్సిపల్ కాలనీలో ఉన్న 3 ఎకరాల గ్రౌండ్లో మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ అకాడమీ ద్వారా ప్రతి నెల కూడా ఒక ఈవెంట్ రన్ చేసి కబడ్డీ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదో ఒక ఈవెంట్ రన్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇచ్చి అలాగే వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎవరైనా టాలెంటెడ్ పర్సన్ ఉంటే మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వాళ్ళని స్పాన్సర్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్కి కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి బొమ్మూరు నుంచి కేశవరల్లి రోడ్లో మరి రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, అలాగే స్కేటింగ్, అలాగే ఈ ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్, స్కేటింగ్ ఈ 4 ఈవెంట్లు కూడా మరి 4 సెషన్స్ కింద ఉదయం 8 to 10 ఒకటి, 10 to 12 అలాగే 1 to 3, 3 to 5 4 సెషన్స్ కింద కంటిన్యూస్గా ఏ ఈవెంట్ అయినా 4 సెషన్స్ ఉంటుందండి. స్టూడెంట్ దాంట్లో కావాలంటే 4 ఈవెంట్లు నేర్చుకోవచ్చు. లేకపోతే ఒక అయితే కావాల్సింది ఏదో సెలెక్ట్ చేసుకుని అది 4 సెషన్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కేవలం నెలకి 500 రూపాయలు అక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఫీజు అండి. ఆర్చరీకి ట్రైనింగ్కి మన ఏజెన్సీ ట్రైబల్ నుంచి వస్తున్నారు. అలాగే రైఫిల్ షూటింగ్కి కాకినాడ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే ఈ స్కేటింగ్కి విజయవాడ నుంచి వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారండి. అలాగే హార్స్ రైడింగ్కి బీహార్ సంబంధించిన కుర్రాళ్ళు వచ్చి ఇక్కడ హార్స్ రైడింగ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఎవరైనా సరే టాలెంటెడ్ పర్సన్ ఉంటే వాళ్ళని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా వాళ్ళని స్పాన్సర్ చేసి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్కి కూడా వాళ్ళని పంపించడం జరుగుతుందండి. దీనికి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా వారి యొక్క పూర్తి సహకారం అందించి రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడానికి అందరూ కృషి చేయాలండి. ఇప్పటివరకు రాజమండ్రి కేవలం ఆధ్యాత్మిక కేంద్రం, ఇక పైన రాజమండ్రి అంటే అది స్పోర్ట్స్ హబ్ అని చెప్పి